అంతా పట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో సింగిల్ డిజిట్ కూడా రావడానికి లేదు, సీట్ రావడానికి లేదు, ఓటు రావడానికి వీల్లేదు. ఇది ప్రస్తుతం ఒక వర్గపు మీడియా అనే కంటే రెండు వర్గాల మీడియాకి రగిలిపోతూ చేస్తున్నటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని భర్తీ చేయలేకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీనే. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీవ్రస్థాయి యుద్ధం. ఇక్కడ తిలాపాపం తలాపిడికిడని నాడు నేడు రెండుసార్లు కూడా దగా పడుతుంది ఆంధ్రోడు. ఆంధ్ర ప్రజలకి ఏం కావాలో అడగడం మానేసి నాడు కేంద్రం తప్పు చేస్తే, చిట్ట చివరిలో ఏది కావాలని అడిగితే, అడిగినటువంటి సమయంలో సమాధానం చెప్తున్నటువంటి ఆ రోజున కావూరి కావచ్చు, పురంధరేశ్వరి కావచ్చు, కొంతమంది మంత్రులు ఇక రాష్ట్ర విభజన జరిగిపోద్ది, మనం ఆ పాయింట్ మీద పట్టు కూర్చుంటే ఆంధ్రాకి రావలసినటువంటి ప్రయోజనాలు నష్టపోతాం, కాబట్టి ముందు మనకేం కావాలో అడుగుదామంటే వాళ్ళందరూ ఆంధ్రా ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. చివరికి వాళ్ళు కూడా అడగడం మానేసి నినాదాలకే పరిమితమయ్యారు. తాజాగా జరుగుతోంది కూడా అదే. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనే దానికంటే దుగ్గరాజపట్నం పోర్టు ఇవ్వలేదు, లేకపోతే రైల్వే జోన్ ఇవ్వలేదు, లేకపోతే రాయలసీమలో కడపలో స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు. అక్కడ ఐరన్ ఓరు రాదు, బొగ్గు రాదు. ఐరన్ ఓరు ఒక ప్రాంతం నుండి తెచ్చుకుని, బొగ్గు ఇంకో ప్రాంతం నుంచి తెచ్చుకుని అక్కడ పరిశ్రమ పెడితే 1000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఇది చెప్పేటువంటి మాట. 1000 ఉద్యోగాల కోసం 50,000 కోట్ల రూపాయలు డబ్బులు ఎవరైనా పెడతారా? అది కాకుండా ఇదిగో మాది, ఇది ఇవ్వనందుకు గాను ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి అనేటువంటి ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాన్ని చూపించడం మానేసి, ఆ మాట అంటే రాయలసీమ ద్రోహులు అనేటువంటి ఒక ముద్రేసేసి అరిచేస్తే పని అయిపోతుంది. అట్లాగే దుగ్గరాజపట్నం పోర్టు ఫీజిబిలిటీ ఇవన్నింటినీ కూడా, దుగ్గరాజపట్నం రైల్వే జోన్ కావచ్చు, ఇటు పక్కన కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటన్నిటికీ ఆ రోజున విభజన చట్టంలో ఫీజిబిలిటీ చూడమని, అంటే వాటికి ఉపయోగం ఉందా లేదా అన్నది చెక్ చేయమని మాత్రమే చట్టంలో ఉంది, ఇచ్చేయండి అని రాసిలేదు. ఇక్కడ దుగ్గరాజపట్నం పోర్టు ఇప్పటికే ఒక పక్కన కాకినాడ ఉంది, ఇంకొక పక్కన నెల్లూరు ఉంది, మధ్యలో ఇంకో పోర్టు కట్టి ఇక్కడ ఈ రెండు పోర్టులే లాభాలు లేవు, ఇంక్లూడింగ్ అంతకుముందు ఉన్నటువంటి గంగవరం పోర్టుతో సహా మూడు ప్రధానమైనటువంటి పోర్టులకే నష్టాలతో నడుస్తుంది. దాని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఏం మెటీరియల్ ఉంది, మనంతా 70% వ్యవసాయంతో కూడుకున్నటువంటి రాష్ట్రం. ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చాలా తక్కువ ఉంటాయి, అవన్నీ పక్క రాష్ట్రాలకి ఉంటాయి కానీ విదేశాలకు ఉండవు. విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఏదైనా ఖనిజ వనరులో సహజ వనరులో ఉండాలి, అట్లాంటివి ఏమి లేదు. కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఏం లేవు. అట్లాంటప్పుడు ఆ పోర్టులు కట్టుకుని ఏం చేయాలా? ఆ పోర్టుల్లో 100 ఉద్యోగాలు లేకపోతే 1000 ఉద్యోగాలు వస్తాయి, కానీ అక్కడ అది రేపు నష్టాల్లో మునిగితే దానివల్ల జనానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత, దానివల్ల భారం ఎంత ఉంటుంది? కానీ మనకి ఇక్కడ నినాదాలకు ఉన్నటువంటి సులభతరం లేదంటే ఆర్గ్యుమెంట్కు ఉండేటువంటి ఉపయోగం వాస్తవానికి డీప్ అవగాహనకు ఉండదు. అదే ఆంధ్ర ప్రజల పాలిట శాపం. నాడు కానీ నేడు కానీ ఏదో ఒక పార్టీ మీద ఎవరో ఒకళ్ళని ద్వేషించడం ప్రారంభించేస్తే అందరూ కలిసి వాళ్ళని ద్వేషిస్తూ కూర్చుంటే ఉన్న సమస్యలన్నీ వదిలేసుకోవచ్చు, పక్కన పెట్టేసుకోవచ్చు. ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి ఈ మనోభావాలని అడ్డం పెట్టుకుని ఆడుతున్నటువంటి జోదంలో భారతీయ జనతా పార్టీని గద్దె దించితేనో, లేకపోతే వాళ్ళకు ఒక సీటు ఇవ్వకపోతేనో, ఇక్కడ మన కొరిగేది ఏంటి? ఇవాళ ఇచ్చినటువంటి ఈ ఇతర అంశాలు ఏవైతే 24 గంటల కరెంటు, 9 లక్షల ఇళ్ళు, లేకపోతే ఇతర సాగునీటి వనరులకు సంబంధించినటువంటి అంశాలు, పోలవరం లాంటి అంశాలు, ఇవన్నిట్లో వచ్చినాయని ఎవడి కోసం ఇస్తారు అనేటువంటి మాట మాట్లాడతారు. అదే మరి ఎవడి కోసం ఇస్తారు అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రం ఎవడి కోసం చేస్తాయి? జనం కోసమే చేస్తాయి, వీళ్ళైనా వాళ్ళైనా. ఆ అంశం పక్కన పెట్టేసి భావోద్వేగాలు రగిలించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇదంతా రాజకీయ ఉద్వేగంగా నాయకులకి ఉపయోగపడతాయి తప్పించి ప్రజలకైతే ఒరిగేదేంటి?